హైదరాబాద్ లో గత 2 ఏళ్ల కాలంలో వివిధ నేరాలకు పాల్పడి అరెస్టైన నేరస్తులు జైలు నుంచి విడుదలయ్యాక ఏం చేస్తున్నారు, వాళ్ల జీవనం ఎలా సాగుతోంది అనే దానిపై పోలీసులు దృష్టి సారించారు. దీనికోసం త్వరలో సమగ్ర సర్వే నిర్వహించనున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ చెప్పండి, పోలీసుల సమగ్ర సర్వేకి సంబంధించి వివరాలేంటి? 2 ఏళ్ల క్రితం నుంచి ఇప్పటి వరకు సుమారు 11,000 మంది నేరస్తులు హైదరాబాద్ లో అరెస్ట్ అయ్యి ఆ తర్వాత విడుదలయ్యారు. అయితే వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ ఉంటున్నారన్న దానిపైన ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఇటీవల కాలంలో అనేక నేరాలు హైదరాబాద్ లో జరుగుతున్నాయి. చైన్ స్నాచింగ్లు, హౌస్ బ్రేకింగ్లు, అలాగే అటెన్షన్ డైవర్షన్, ఇవన్నీ కూడా ఎక్కువ కావడం వల్ల చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పోలీసులకు ఇది ఒక తలనొప్పిగా మారింది. రోజువారీ వ్యవహారాలతో పాటు ఈ నేరాలకు సంఖ్య పెరుగుతూ ఉండడంతో వాళ్లకు అనేకమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీన్ని నివారించేందుకు ఒక కొత్త ప్రణాళికను హైదరాబాద్ పోలీసులు రూపొందిస్తూ ఉన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సమగ్ర సర్వే ఏదైతే జరిపిందో దాన్ని ఆధారంగా చేసుకొని ఇప్పుడు నేరాలకు సంబంధించి, నేరగాళ్ల చరిత్రకు సంబంధించి ఒక సర్వేను రూపొందించేందుకు యత్నాలు ప్రారంభించారు. అది కొద్ది రోజుల్లోనే అది కూడా ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకే రోజున అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎంతమంది అయితే నేరగాళ్లు ఉంటారో వాళ్ళకి సంబంధించి ఒక స్పెషల్ డ్రైవ్ ను ఏర్పాటు చేయబోతున్నారు. ఆయా పోలీస్ స్టేషన్ లో ఆ ఒక్కరోజే హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 11,000 మంది నేరగాళ్లకు సంబంధించి ఆ పోలీస్ స్టేషన్లలో వాళ్లను విచారణ జరుపుతారు. మొదలు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ రికార్డ్ ఏంటి అనేది మొదలు ఐడెంటిఫై చేస్తారు. ఆ తర్వాత వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది, మళ్ళీ ఏ నేరాలకు వాళ్ళు పాల్పడుతున్నారన్న దానికి సంబంధించి కూడా ఒక రికార్డు తయారు చేస్తారు. అలాగే ఇవన్నీ కూడా తయారు చేసిన తర్వాత వాళ్ల పైన మళ్ళీ సర్వలెన్స్ నిఘా ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఇటీవల కాలంలో లావిష్ లైఫ్ కోసం చాలా మంది నేరగాళ్లు రిపీట్ అఫెన్స్ లకు పాల్పడుతూ ఉన్నారు. ఒక నేరం చేస్తే మళ్ళీ జైలుకు వెళ్లి బయటకు వచ్చిన తర్వాత అలాంటి నేరాలకే పాల్పడుతున్నారు. కాబట్టి వీటిని కట్టడి చేసేందుకు వీళ్ళ పైన ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలన్న ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. స్థానిక పోలీస్ స్టేషన్ల పోలీసులే కాకుండా బ్లూ కోట్స్, అలాగే పెట్రోల్ పోలీసులు, ఇతర స్పెషల్ బ్రాంచ్ కి సంబంధించినటువంటి పోలీసులు, క్రైమ్ స్టాఫ్, వీళ్ళందరూ కూడా ఈ నేరగాళ్ల పైన నిఘా ఉంచుతారు. వాళ్ళు ఉదయం నుంచి రాత్రి వరకు ఎక్కడెక్కడ తిరుగుతూ ఉన్నారన్న దానికి సంబంధించి కూడా రోజువారీ జాబితాను తయారు చేస్తారు. దాన్ని ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు పంపించేటువంటి దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనివల్ల హైదరాబాద్ లో నేరాలకు సంబంధించి కొంత క్రైమ్ ను తగ్గించవచ్చు అనేటువంటి వ్యూహంగా ఇందులో ఉంది. ఒకవేళ వేరే ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఎవరైనా నేరాలకు పాల్పడితే కనుక ఆ సంఘటన ప్రాంతంలో ఎవరైనా సంఘటన జరిగినప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి నేరగాళ్ల పాత్ర ఉందా లేదా అనేటువంటిది కూడా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళ చేసిన వాళ్ళైతే కనుక వాళ్ళపైన కూడా నిఘా పెట్టి ఏం చర్యలు తీసుకోవాలన్న దానిపైన కూడా వీళ్ళు దర్యాప్తు జరిపి ఈజీగా నేరాల నియంత్రణ చెక్ పెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్ శర్మ, థ్యాంక్ యూ. హైదరాబాద్ లో నేరగాళ్లపై నిఘా పెంచబోతున్నారు పోలీసులు. ఇందుకోసం త్వరలోనే సమగ్ర సర్వే తరహాలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించబోతున్నారు. సిటీలో మొత్తం 11,000 మంది నేర చరిత్రులు ఉన్నారు. వాళ్లంతా ఇప్పుడు ఏం చేస్తున్నారు అనే అంశాలపై ఆరా తీయనున్నారు. సౌత్, వెస్ట్ జోన్లలోనే ఎక్కువ మంది నేరస్తులు ఉన్నట్టుగా గుర్తించిన పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించబోతున్నారు. ఒకే రోజు నేరస్తులందరినీ పీఎస్లకు పిలిపించి విచారణ జరిపించే అవకాశాలున్నాయి. నేరాలు చేసిన, అంటే అరెస్ట్ చేసిన వ్యక్తులు యొక్క పూర్తి వివరాలు, అంటే గత అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 11,000 మంది నేరస్తున్నారు. 11,000 మందిని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. వాళ్ళందరినీ కూడా యాంటీసిడెంట్స్ వెరిఫై చేయాలి, వాళ్ళ కాంప్లిసిటీ వెరిఫై చేయాలి, వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు, మరి వాళ్ళను వాళ్ళు గతంలో ఇచ్చిన అడ్రస్లో ఉంటున్నారా, బయట ఉంటున్నారా, మరి గతంలో ఇప్పుడు వాళ్ళకి నేరాలతో ఏమైనా సంబంధం ఉందా అనేది, అంటే వాళ్ళకు ఒక స్పెషల్ డ్రైవ్ ఆర్గనైజ్ చేయాలని అనుకుంటున్నాం. ఒక చైన్ స్నాచర్ ఒకసారి అఫెండ్ చేసిందంటే అతను అరెస్ట్ చేసిన తర్వాత మరి అతను మార్పు రావాలి. మార్పు రాకుండా సేమ్ సిమిలర్గా అఫెన్సెస్ అగైన్ అండ్ అగైన్ చేస్తున్నాడు, అంటే అతనిపై నిఘా లేకపోవడము, ప్రాపర్ సర్వలెన్స్ లేకపోవడము, ఇవన్నింటినీ కూడా కారణమవుతుంది. కాబట్టి మనం ఈ విధమైన నియంత్రణ కనుక పెట్టుకున్నట్టయితే చాలా మటుకు కంట్రోల్లో ఉంటుంది. కొత్త నేరగాళ్ళు మాత్రమే రాగలరు, కానీ పాత వాళ్ళను మనం అరికెట్టిన వాళ్ళం అవుతాం. హైదరాబాద్ను నేరరహితమైన ప్రాంతంగా మనం గుర్తింపు చేయాలి.
గ్లోబల్ సిటీగా దీనికి ఐడెంటిటీ తీసుకురావాలి అనే ఒక ప్రభుత్వ యొక్క ఆలోచన మేరకు మరి పోలీస్ యంత్రాంగం ప్రత్యేకంగా హైదరాబాద్ సిటీ పోలీస్ యంత్రాంగం అనేది కృషి చేస్తూ ఉంది.